మరొక ప్రశ్నని చూద్దాం గురుగారు. వెంకటలక్ష్మి అడుగుతున్నారు ఈ ప్రశ్నని రాజమండ్రి నుంచి. మంచం కింద ఎటువంటి వస్తువులు ఉండకూడదు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. సాధారణంగా గృహములో అందరికీ ఉపయోగపడే ప్రశ్ననే ఇది. అందుకే చెప్తున్నాను కాస్త. చాలామంది ఇళ్లల్లో అశాంతి ఎక్కువ. ఈ అశాంతి కారణం ఏమిటి అంటే కొంత మనమే. నేను చాలా గృహస్థుల ఇళ్లల్లో పరిశీలనగా చూశాను. ప్రతి ఇంట్లో పనికిరాని బట్టలు ఎక్కువ పెట్టుకుంటారు, వాటిని బయట పడేయరు, ఇంట్లో నింపుతూ ఉంటారు. కొన్ని వేసుకోరు, వాడరు, బయట పడేయాలంటే మనస్సు ఒప్పుకోరు. ఎప్పుడో పదేళ్ల నాటి కిందిది కొన్నటువంటి చీరలు, పదేళ్ల క్రితం కొన్నటువంటి బట్టలు కూడా పడదలు పెట్టి లోపల పెట్టుకుని, ఈ పాతకాలం నాటి బట్టలు, పాత వస్తువులు, విరిగిపోయిన అద్దాలు, ఇనుప ముక్కలు, తుప్పు ముక్కలు, ఇవేవి కూడా గృహములో ఉండకూడదు. ఎప్పుడు కూడా గృహం శుద్ధిగా ఉండాలి. ఇక పడుకునే మంచం ఏదైతే ఉందో మంచము కింద ఎప్పుడు కూడా కత్తి, అలాగే ఇనుప ముక్క, అలాగే గాజు ముక్కలు, తరువాత మనం పడుకున్నటువంటి మంచం కింద దేవతా సంబంధమైనటువంటి ఫోటోలు. ఇద్దరు చాలామంది పనికిరాని వస్తువులు కదా అని మంచంలో కూడా పెట్టేస్తారు, అంటే కనిపించకుండా ఉంటుంది కదా అని. కానీ ఏవి పడితే అవి పెట్టకూడదు. కారణం ఏమిటి అంటే మన శయన స్థానాన్ని అది పాడు చేస్తుంది. కాబట్టి మంచం ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలమ్మా. అందుకే పూర్వకాలంలో ఆరు బయట నులక మంచాలు వేసి పట్టుకునేవారు. ఇప్పుడు ఏమిటి అంటే మనకు స్టోరేజ్ మంచాలు, స్టోరేజ్ మంచాలు అని వచ్చేసేసి పనికిరాని చెత్తంతా కూడా మంచాల కింద వేసేసి దాని మీద పడుకుంటున్నాం మనం. అందుకే ఎవరికి సరిగ్గా నిద్ర ఉండదు, ఎవరికి సరిగ్గా ఏది ఉండదు. అవన్నీ మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు. అందుకే పాత జీవన పాతకాలపు జీవన విధానము, ఈనాటి ఆధునిక జీవన విధానము, ఈ రెండింటిని మనం పోల్చి చూసుకుంటే మనకు అవగతమవుతూ ఉంటుంది. కావున మంచము కింద పనికిరాని వస్తువులు ఏవి ఉండకూడదు. బట్టలు ఉంటే ఉండవచ్చు తప్ప పనికిరాని వస్తువులు ఏవి కూడా మన పడుకునేటువంటి మంచం లోపల పెట్టి వాటి మీద పడుకోవడం అనేటువంటిది కూడా పెద్ద శాస్త్ర సమ్మతమైనటువంటి అంశం కాదు. తద్వారా నిద్రలేమి, అలా విపరీతమైన కలలు రావటం మొదలైనటువంటివి కూడా జరగవచ్చు. ప్రశాంతంగా, ప్రమోదంగా మంచం కింద ఏమీ లేకుండగా ఉంటేనే చాలా మంచిది.